हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम इवाल्टि वीडियोलो कोब्बरि जुन्नु एला तयारु चेसुकोवालो ई वीडियोलो चूद्दामु पिल्ललैते ई स्वीट नी चाला इष्टंगा तिंटारंडि चाला बागुंटुंदि कोब्बरि उन्न प्रतिसारि इलाने चेयमनि पदे पदे अडुगुतारु ऐदे ऐदु निमिषाल्लो ఈ కొబ్బరి జున్నుని తయారు చేసుకోవచ్చు మరి ఈ కొబ్బరి జున్నుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి వెనక భాగంలో ఉన్న బ్లాక్ పార్ట్ అంతా తీసేసుకోవాలి ఇలా పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనము కొలిచి తీసుకున్నాము నాకైతే 2 కప్పులు వచ్చాయి ఫుల్ గా 2 కప్పులు వచ్చాయి ఇప్పుడు ఇది మిక్సీ జార్ లో కొలిసి వేసుకున్నాము రెండు కప్పుల్ని ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందా కొబ్బరి కొలుసుకున్న కప్పు తోనే ఒక కప్పు వాటర్ ని వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు పోసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మెత్తగా వస్తుంది మరొక కప్పును కూడా వాటర్ ని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా చేసి ఆ వాటర్ ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మెత్తగా పాలన్నీ వచ్చేస్తాయండి కొబ్బరిలో నుంచి నీ ఒక్కసారి చేస్తే సరిగా మెత్తగా నలగదు కొబ్బరి గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలా మనకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక తేరుగెంటి తీసుకొని మొత్తం అన్ని ఇలా యాడ్ చేసుకోవాలి కొబ్బరంతా యాడ్ చేసుకున్న తర్వాత పాలని ఇలా స్పూన్ తో గట్టిగా ఇలా నొక్కుతూ ఉంటే పాలన్నీ కిందకి వచ్చేస్తాయి కప్పులోకి ఇదే విధంగా మొత్తం అన్ని పాలని వడ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ పాలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని వేస్ట్ చేయకుండా మనం ఒక ప్లేట్ లో వేసి ఆరబెట్టుకున్నామంటే కూరల్లో వాడుకోవచ్చుండి చాలా బాగుంటుంది నేను అది ఎలా వాడుకోవాలో లాస్ట్ లో ఆరిపోయిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు ఈ పాలని మరొక గిన్నెలో కొన్ని పాలని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ లో 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి పాల అన్నిటిలో వేస్తే కార్న్ ఫ్లోర్ సరిగా కలవదు ఇలా కొన్ని పాలను ఉంచుకొని కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తిరిగి అన్ని అదే బౌల్ లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా 1/2 కప్పు షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ తో ఇలా అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇది త్వరగా అయిపోతుంది 5-5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మంటని హై లో పెడితే అడుగనేది మాడిపోతుంది మనకి రెసిపీ పాడైపోతుంది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి అది కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా దగ్గరుండి కలుపుతూనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుందండి ఇలా ఇలా దగ్గరికి అయ్యాక ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్ తీసుకొని ఆ బౌల్ లోకి యాడ్ చేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకొని తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి రెడీ అయ్యిందండి కొబ్బరి జున్ను రెడీ అయ్యింది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టి డిమోల్డ్ చేసుకుంటే మనకి జున్ను అనేది ఇలా సెపరేట్ అయిపోతుంది నేను ఇలా కొంచెం డెకరేషన్ కోసం బాదం పప్పుల్ని కట్ చేసి ఇలా పైని యాడ్ చేశానండి ఒక చిన్న కరివేపాకును కూడా అలా యాడ్ చేశాను ఇప్పుడు నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది పిల్లలైతే చాలా బాగా తింటారండి చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు ఇది అలాగే ముసలి వాళ్ళు అందరూ తినొచ్చు చాలా మంచిదండి ఇలా కట్ చేసి చూస్తున్నాం చూడండి చాలా బాగుంది ఇంతేనండి కొబ్బరి ఉన్న ప్రతిసారి ఈ జున్నుని చేయమని పిల్లలు తప్పకుండా అడుగుతారు మనం ఒకసారి ఈ స్వీట్ చేసి పెట్టామంటే అంత బాగుంటుందండి ఇప్పుడు మనం కొబ్బరి పొడిని ఇట్లా ప్లేట్ లో వేసి ఎండబెట్టుకున్నాం కదా ఇది పూర్తిగా ఆరిపోయిందండి ఇలా పూర్తిగా ఆరిపోయిన కొబ్బరి పొడిని ఇలా మిక్సీ జార్ లో వేసి
మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న పొడి చూపిస్తున్నాను చూడండి, మనకి ఇలా బయట కొన్నట్లలాగా కొబ్బరి పౌడర్ బయట ప్యాకెట్స్ లో అమ్ముతారు కదా, ఇప్పుడు ఇలా ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట ఉంచుకున్నా పాడవదండి. ఇది బాగా డ్రై అయ్యింది కదా, ఇంకా పాడవదు. ఈ కొబ్బరి పొడిని మనం వేస్ట్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కర్రీస్లో వాడుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.